తెలుసుకుందాం వెన్ వీ టేక్ ఎ ఫోర్ డిజిట్ నెంబర్ అండ్ ఫార్మ్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్స్ ఫ్రమ్ ద డిజిట్స్ అండ్ సప్ట్రాక్ట్ దోస్ టూ టర్స్ అండ్ అగైన్ టేక్ ద రిజల్ట్ డూ ద సేమ్ ప్రాసెస్ అగైన్ వీ విల్ అరైవ్ అట్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఏదైనా ఒక నాలుగు అంకెల సంఖ్యను తీసుకొని అందులోని అంకెలను ఉపయోగించి అతి పెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యలను రాసి వాటి భేదం కనుగొనాలి అలా కనుగొన భేదంని తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యను రాసి మళ్ళీ భేదం కనుక్కోవాలి అలా కనుక్కుంటూ వెళ్తే మనము ఫైనల్గా సిక్స్ వన్ సెవెన్ ఫోర్కి రీచ్ అవుతాం అనమాట థర్టీ టూ ఎ మ్యాక్సిమం ఆఫ్ సెవెన్ ఐటరేషన్స్ ఏడు సైకిల్స్లో మనము ఆ నంబర్ని రీచ్ అవుతాం సిక్స్ వన్ సెవెన్ ఫోర్ని రీచ్ అవుతాం మరి ఏ సంఖ్యలైనా తీసుకోవచ్చా ఏ అంకెలైనా తీసుకోవచ్చా అంటే ఎస్ ఏ నాలుగు అంకెల సంఖ్యలైనా తీసుకోవచ్చు కానీ కనీసం రెండు వేరువేరు అంకెలు ఉండాలి యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ టూ డిఫరెంట్ డిజిట్స్ అంటే సింగిల్ డిజిటెడ్ ఫోర్ డిజిట్ నెంబర్స్ని మనము తీసుకోకూడదు ఇలాంటివి అనుమతించబడవు అనమాట వన్ 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 టూ 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 త్రీ 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 అలాంటివి తీసుకోకూడదు సో యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ టూ డిఫరెంట్ డిజిట్స్ అలా తీసుకొని ఈ ప్రాసెస్ చేసినట్లయితే మనము సిక్స్ వన్ సెవెన్ ఫోర్ని రీచ్ అవుతాం మరి అస్ సి దిస్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ సో ఐ విల్ టేక్ ఎ నెంబర్ ఫోర్ త్రీ నైన్ టూ నాలుగు వేల మూడు వందల తొంభై రెండు అనేటువంటి సంఖ్యను తీసుకొని ఈ ప్రాసెస్ని చూద్దాం సో ద ఫస్ట్ స్టెప్ ఫోర్ త్రీ నైన్ టూ అనే సంఖ్యలోని తీసుకొని అందులో నుంచి ఆ అంకెలను ఉపయోగించి గరిష్ట సంఖ్య అంటే నాలుగు మూడు తొమ్మిది రెండును ఉపయోగించి మనం రాయగలిగినటువంటి అతి పెద్ద సంఖ్య ఏదిరా అంటే నైన్ ఫోర్ త్రీ టూ నైన్ థౌజండ్ ఫోర్ థర్టీ టూ అది మరి అవే అంకెలను ఉపయోగించి మనం రాయగలిగే అతి చిన్న సంఖ్య సో వీటిని తిప్పి రాసిన మనకు వచ్చి వస్తుంది అన్నమాట సో ద బిగ్గెస్ట్ నెంబర్ పాసిబుల్ అండ్ ది స్మాలెస్ట్ నెంబర్ పాసిబుల్ విత్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ వీ హ్యావ్ టేకెన్ సో దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దీస్ టూ నెంబర్స్ ఈ రెండు సంఖ్యలను కానీ మనము తీసివేసినట్లయితే మనకి ఇక్కడ వస్తున్నటువంటి ఫలితము సెవెన్ జీరో ఎయిట్ త్రీ ఏడు వేల ఎనభై మూడు అండ్ అగైన్ నెక్స్ట్ ద సేమ్ సైకిల్ అగైన్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ మనం తీసుకొని అందులో నుంచి మళ్ళీ మనము అతి పెద్ద సంఖ్యని అతి చిన్న సంఖ్యని రాస్తామన్నమాట సో ఇక్కడ చూసినట్టయితే జీరో త్రీ సెవెన్ ఎయిట్ వచ్చింది మూడు వందల డెబ్బై ఎనిమిది వస్తుంది ముందర జీరో ఉంటుంది డజన్ మ్యాటర్ సో మనం తీసుకునేటువంటిదే ఫోర్ డిజిట్స్ తీసుకోవాలి మిగతా అంతా మనకి ఎటువంటిది వచ్చినా కూడా మనకు ఇబ్బంది లేదు సో అగైన్ వి అట్రాక్ట్ సో ద రిజల్ట్ ఈస్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మళ్ళీ మనం ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూని తీసుకొని ద సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసినట్లయితే బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అగైన్ సప్ట్రాక్షన్ సో వాట్ ఈస్ ద రిజల్ట్ ద రిజల్ట్ ఈస్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఇక్కడ చూసినట్లయితే మనం త్రీ సైకిల్స్లోనే రీచ్ అయిపోయామనమాట వి హ్యావ్ అరైవ్డ్ అట్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ విత్ ఇన్ త్రీ హైట్రేషన్స్ త్రీ స్టెప్స్లో రీచ్ అయిపోయాం సో నాట్ నెసెసరీలీ ఆల్వేస్ కానీ మ్యాక్సిమమ్ సెవెన్ స్టెప్స్లో మనము సిక్స్ వన్ సెవెన్ ఫోర్ రీచ్ లెట్ అవుతామన్నమాట సీ విత్ సమ్ అదర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ త్రీ టూ వన్ ఫైవ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మరి ఈ నెంబర్తో కూడా మనకు సేమ్ రిజల్ట్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ రీచ్ అవుతామా లెట్ అస్ సి స్టెప్ వన్ సో త్రీ టూ వన్ ఫైవ్ తీసుకున్నాము అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అందులోని అంకెలతో అతి పెద్ద సంఖ్యను రాస్తున్నాం అనమాట సో బిగ్గెస్ట్ పాజిబుల్ నెంబర్ విత్ త్రీ టూ వన్ అండ్ ఫైవ్ ఈస్ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ వన్ సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పాజిబుల్ నెంబర్ దట్ వి కెన్ రైట్ విత్ ద గివెన్ డిజిట్స్ అండ్ అగైన్ ద స్మాలెస్ట్ పాజిబుల్ నెంబర్ దాన్ని పిచ్చి రాసిన మనకు స్మాలెస్ట్ నెంబర్ వచ్చి వస్తుంది నౌ సప్రాక్షన్ వి గెట్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నాలుగు వేల ఎనభై ఆరు వస్తుంది మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆఫ్ ఫోర్ థౌజండ్ ఎయిటీ సిక్స్ని తీసుకొని దాంతో సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఫోర్ థౌజండ్ ఎయిటీ సిక్స్ బ్యాంక్ బిగ్గెస్ట్ నెంబర్ రాసినట్లయితే ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో స్మాలెస్ట్ నెంబర్ రాసినట్లయితే జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ అండ్ సబ్ట్రాక్షన్ ద రిజల్ట్ ఈస్ ఎయిట్ వన్ సెవెన్ టూ సో ఇప్పుడు మళ్ళీ మనము ఎయిట్ వన్ సెవెన్ టూని తీసుకుంటాం ఆ ఎయిట్ వన్ సెవెంటీ ఎయిట్ సెవెన్ టూతో ద సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసినట్లయితే మళ్ళీ మనకు వచ్చేటువంటి రిజల్ట్ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ త్రీ అగైన్ మనము సో కంటిన్యూ చేస్తాం అనమాట సేమ్ ప్రాసెస్ సెవెన్ డబుల్ ఫోర్ త్రీ సెవెన్ డబుల్ ఫోర్ త్రీతో చేసినట్లయితే సో ఆల్రెడీ ఇట్ ఈజ్ ద బిగ్గెస్ట్ పాజిబుల్ నెంబర్ కాబట్టి సెవెన్ డబుల్ ఫోర్ త్రీ అలాగే వస్తుంది స్మాలెస్ట్ నెంబర్ త్రీ డబుల్ ఫోర్ సెవెన్ అగైన్ వి సప్ట్రాక్ట్ తీసివేసినట్లయితే త్రీ నైన్ నైన్ సిక్స్ సో అగైన్ ద సేమ్ ప్రాసెస్ త్రీ నైన్ నైన్ సిక్స్ నీ బిగ్గెస్ట్ పాజిబుల్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ అండ్ స్మాలెస్ట్ పాజిబుల్ నెంబర్ త్రీ సిక్స్ డబల్ నైన్ సప్రాక్ట్ చేసినట్లయితే మనకు సిక్స్ టూ సిక్స్ ఫోర్ వచ్చింది సో అగైన్ ద సేమ్ ప్రాసెస్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ తీసుకొని బిగ్గెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ రాసినట్లయితే మనకు వచ్చేటువంటిది ఫోర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ బిగ్గెస్ట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ రాసినట్లయితే దెన్ సప్రాక్ట్ వడ్ వీ గెట్ వీ గెట్

చేసినటువంటి రీసెర్చెస్లో నుంచి వచ్చినటువంటి ఒక ఫలితం అనమాట సో అందుకే దీన్ని కాపరేకర్స్ కాన్స్టెంట్ అంటారు కాపరేకర్ స్థిరాంకం అంటాం అనమాట దెన్ అటువంటి సంఖ్య త్రీ డిజిట్స్లో కూడా ఒకటి ఉంది వాట్ ఈస్ దట్ ఫోర్ నైంటీ ఫైవ్ అంటే మనము ఏమైనా రెండు వేరు వేరు డిజిట్స్ ఉన్నటువంటి మూడంకెల సంఖ్యను తీసుకొనేసి ద సేమ్ ప్రాసెస్ చేసినట్లయితే అతి పెద్ద సంఖ్యని అతి చిన్న సంఖ్యను రాసి తీసివేసి వస్తున్నట్లయితే సెవెన్ స్టెప్స్లో ఫోర్ నైంటీ ఫైవ్ను రీచ్ అవుతాం అనమాట దిస్ ఈజ్ ఎ త్రీ డిజిటెడ్ కాపరేకర్స్ కాన్స్టెంట్ సో సేమ్ థింగ్ అనమాట నౌ అగైన్ కాపరేకర్ కాన్స్టెంట్స్తో పాటు కాపరేకర్ నంబర్స్ ఉన్నాయి కాపరేకర్ నంబర్స్ వాట్ ఈస్ కాపరేకర్ నంబర్ సో కాపరేకర్ నంబర్ ఏంట్రా అంటే ఒక నంబర్ని స్క్వేర్ చేసినప్పుడు ఆ స్క్వయర్లో ఉన్నటువంటి డిజిట్స్ని టూ పార్ట్స్ చేసి వాటిని యాడ్ చేస్తే మళ్ళీ మనకు ఒరిజినల్ నెంబర్ వస్తుంది అనమాట దట్ మీన్స్ వెన్ వి స్క్వేర్ య నంబర్ అండ్ ఇన్ దట్ స్క్వేర్ వి ఆర్ డివైడింగ్ ద నంబర్ ఇన్ టూ డిఫరెంట్ పార్ట్స్ అండ్ యాడింగ్ దోస్ టూ డిఫరెంట్ పార్ట్స్ వీ గెట్ ద ఒరిజినల్ నెంబర్ అగైన్ ఎలా లెట్ ఇస్ ఈ సో నైన్ స్క్వేర్ అని తీసుకున్నాను నైన్ తీసుకున్నట్లయితే నైన్ స్క్వేర్ ఈజ్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ని టూ పార్ట్స్గా చేసుకుంటారు ఎయిట్ అండ్ వన్ టూ డిఫరెంట్ పార్ట్స్ ఆ టూ డిఫరెంట్ పార్ట్స్ని మళ్ళీ యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది నాకు నైన్ అగైన్ నైన్ తొమ్మిదే వస్తుంది అన్నమాట ఇటువంటి నంబర్స్నే కాప్రేకర్ నెంబర్స్ అంటారు సో ఇటువంటివి చాలా ఉన్నాయి అండ్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ సెవెన్ జీరో త్రీ ఉంది సెవెన్ జీరో త్రీని తీసుకున్నట్లయితే సెవెన్ జీరో త్రీ స్క్వేరీస్ ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌసండ్ టూ నాట్ సిక్స్ దీన్ని మనము టూ పార్ట్స్ చేసినాం ఫోర్ నైంటీ ఫోర్ ఒక పార్ట్ టూ నాట్ నైన్ ఒక పార్ట్ ఈ రెండు పార్ట్స్ని యాడ్ చేసినట్లయితే మళ్ళీ మనకు సెవెన్ నాట్ త్రీ వస్తుందన్నమాట సో అలాగే టూ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ త్రీ సో ఇటువంటి అన్ని నెంబర్స్ కూడా ఇటువంటివి అనమాట సో వాటి స్క్వేర్స్ని టూ పార్ట్స్ చేసి ఆ పార్ట్స్ని యాడ్ చేసినట్లయితే మళ్ళీ మనకు ఒరిజినల్ నెంబర్ వస్తుంది అన్నమాట ఇటువంటి నెంబర్స్ని మనము కాప్రేకర్ నెంబర్స్ అంటున్నాం అన్నమాట

ఎలా జనరేట్ చేయొచ్చు ఫిఫ్టీన్ని సో బై టేకింగ్ ఫిఫ్టీన్ అండ్ యాడింగ్ ఇట్స్ ఓన్ డిజిట్స్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ గివ్స్ అస్ ట్వంటీ వన్ అలా ట్వంటీ వన్ ఫిఫ్టీన్ నుంచి జనరేట్ చేయబడుతుంది కాబట్టి ట్వంటీ వన్ ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ నెంబర్ అలా జనరేట్ చేయలేకపోతే దెన్ వీ కాల్ ద నెంబర్ యాజ్ ఏ సెల్ఫ్ నెంబర్ వి సి ట్వంటీ ఈజ్ ఎ సెల్ఫ్ నెంబర్ బికాస్ దట్ కెనాట్ బి జనరేటెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ నెంబర్స్ సో ఇక్కడ చూసినట్లయితే వి హ్యావ్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ట్వంటీ థర్టీ వన్ ఫార్టీ టూ ఫిఫ్టీ త్రీ దీస్ ఆర్ ఆల్ ద సెల్ఫ్ నెంబర్స్ సో దీస్ నెంబర్స్ కెనాట్ బి జనరేటెడ్ బై ఫ్రమ్ ఎనీ అదర్ నంబర్ ఏ సంఖ్యని తీసుకొని ఆ సంఖ్యకి అందులోని అంకెలను కూడగా ఈ సంఖ్యలు రావన్నమాట సో దీస్ నంబర్స్ కెనాట్ బీ అప్టైన్ బై యాడింగ్ ద నంబర్ అండ్ ఇట్స్ ఓన్ డిజిట్స్ సో నంబర్ను అందులోని డిజిట్స్ను యాడ్ చేయడం వలన ఆ సంఖ్య రాకపోతే దాని సెల్ఫ్ నంబర్ అంటారు ఓకే అండ్ నా విల్ సి హర్షద్ నెంబర్ సో వాట్ ఈస్ హర్షద్ నంబర్ హర్షద్ నెంబర్ ఇస్ వెరీ సింపుల్ ఏ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఒక సంఖ్య అందులోని అంకెల మొత్తం చే భాగించబడితే దాన్ని హర్షద్ నంబర్ అంటారని చెప్పాడు మన కాప్లేకర్ గారు సో ట్వెల్వ్ ఈజ్ డివిజిబుల్ బై సమ్ ఆఫ్ ఇస్ డిజిట్స్ పన్నెండు చూసినట్లయితే పన్నెండులోని అంకెలు ఒకటి రెండు వాటి యొక్క మొత్తము మూడు వన్ ప్లస్ టూ ఇస్ త్రీ అండ్ ట్వెల్వ్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ కాబట్టి ట్వెల్వ్ ఈజ్ ఎ హర్షద్ నంబర్ సో ఎనీ నంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై ఇట్స్ సమ్ ఆఫ్ ఇక్స్ ఓన్ డిజిట్స్ దెన్ దట్ నెంబర్ ఈజ్ ఎ హర్షద్ నంబర్ వి సి ఆల్ ద సింగిల్ డిజిటెడ్ నెంబర్స్ వన్ టూ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్

మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి సి ఇన్ ద నెక్స్ట్ సెషన్ థ్యాంక్ యూ బాయ్